అదిలో గాని పొలిటికల్ సటైర్ మూవీస్ చాలా వచ్చాయి డైరెక్ట్ గానే లేవా రాలేదా పెట్టుకో అంతేగాని ఎక్కడో ఒక బిట్లో పెట్టుకుని నిర్మాత మోసం చేసి సినిమాను మోసం చేసి తప్పు నాయనా తీసుకో రాంగోపాల వర్మ గారి లాగానే డైరెక్ట్ గా ఒక సినిమా తీసుకో పవన్ కళ్యాణ్ గారు మాకేం అభ్యంతరం నా పేరే పెట్టుకో నా పేరు మీదే తీసుకో ఇప్పుడు కదా అన్నాడు నేనేం డమ్మినేషన్ కూడా నా పేరు పెట్టుకున్న డబ్బులు కూడా అడగను పెట్టుకో మనం సంబరాల రాంబాబుని పెట్టుకో మనం నాకేం అభ్యంతరం సో ఇది పవన్ కళ్యాణ్ మీద తీస్తున్నారని మీరు అనుకుంటున్నారా మీరేమని అనుకుంటున్నారా అట్లా అని మీకు ఏమైనా అనుమానం వచ్చిందా అయితే ఖాయం చేసుకో నాకేం అభ్యంతరం లేదు ఎవరికి అనుమానం వస్తే వాళ్ళు ఖాయం చేసుకోండి అవసరమైతే నటీనటుల్ని మేమే తీసుకుంటాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చెప్పొచ్చు తప్పలేదు హీరో పాత్రకి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చెప్పొచ్చు ఇన్స్పిరేషన్ తీనికి తీయడానికి నేను ఇప్పుడు సినిమాలు తీయలే అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలు ఎప్పుడు పూర్వం చేశాం మేము నేను అరుణ్ కుమార్ గారు డైరెక్ట్ సినిమా చేద్దామని అనుకుంటున్నాం ఏమండి ఏదో ఒక జీవితంలో ఏదో ఒక సంఘటన మరొక సంఘటనకి పునాది అవుతుంది అందువల్ల ఈ సంఘటన ఆ సంఘటన పునాది అయిందేమో నాకు తెలియకోకుండా ఆలోచన వచ్చింది నాకేం కోపం రాలేదు నవ్వొచ్చింది నా కోపం ఏంటి దేర్ సో మచ్ పాపులారిటీ మీ అందరికీ తెలుసు కదా అంటున్నాడా నమ్మేవా నమ్మితే నమ్ము నాకేం అభ్యంతరం లేదు నాకేం అభ్యంతరం లేదు మీ టీవీలోనే వేశారు కదా శ్యాంబాబు రాంబాబు ఓటని నాకేం అభ్యంతరం లేదు నమ్మండి నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మనోళ్ళు నమ్మరు నేను డైరెక్ట్ పొలిటికల్ సెటైర్ పెట్టుకో మాకు అభ్యంతరం లేదు నా క్యారెక్టర్ మీద సినిమాలు తీసుకో నాకు అభ్యంతరం లేదు అనవసరంగా గోక ఎక్కడ షార్ట్ షార్ట్ గోక మాకు డైరెక్ట్ గోకు చూసుకుంటాం ఏం అభ్యంతరం లేదు చీకటి ఇట్టంటే గోకితే లేపు డైరెక్ట్ గోకు మేము గోకుతాం చూద్దాం తడగ ఏంటో దమ్ముంటే ధైర్యం ఉంటే డిజాస్టర్ అయింది అని లెక్కలతో సహా చెప్పా ఎస్టర్డేస్ కనెక్షన్ బయర్లు ఏం చెప్పవసరం లేదు అబ్బాయి వీడి కలెక్షన్స్ అన్ని ఆన్లైన్ లో ఉంటాయి కదా వాట్ ఇస్ దిస్ అది కాదు 98 crores కు వాళ్ళు అమ్మారు అవునా నేను పచ్చి సినిమా తెలుసుకుంటానా ఇది మా బ్రో మా బ్రదర్ సినిమా అందుకని తెలుసుకున్నాం నాకు అటాచ్మెంట్ ఉంది మా బ్రో సినిమా కాబట్టి ముందు నాకు తెలియదు బ్రో సినిమా కలెక్షన్లు ఎట్టా వచ్చిన రోజు తిరుతున్నా రోజు ఒక నడ్డు వచ్చి నన్ను తిరుతున్నాడు ఆ పాత్రను తిరుతున్నాడు అంటే ఇంకా రావట్లేదు డబ్బులు ఇంకా రావట్లేదు ఇంకా తిడితే నలుగురు వస్తారేమో తాపత్రయపడుతున్నారు పన్ని మనకేం అభ్యంతరం అందువల్ల ఈ సినిమా యొక్క కలెక్షన్స్ మాత్రమే తెలుసు నాకు కడవ సినిమా కలెక్షన్ నాకు తెలియదు ఈ కలెక్షన్ల తప్పైతే మొన్నటి వరకు 55 కోట్ల 26 లక్షల కాకోకుండా అదనంగా వస్తే నాకు చెప్పమనండి నేను తప్పు నొప్పుకుంటాను దిస్ ఇస్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అని నేను నమ్ముతున్నాను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాకపోతే చెప్పమనండి ఏమండి కీలకమైన ఆరోపణ ఏంటి ఎలా చెప్పగలుగుతున్నానంటే నిఘా సంస్థల్లో ముఖ్యమైన వ్యక్తులు నాతో మాట్లాడారు వాళ్ళ ద్వారా తెలిసింది అంతర్జాతీయ నిఘా సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు నాకు పిలిచి చెప్పారు ఇలా జరుగుతుంది అని దాని ప్రకారం మీకు తెలియపరిచాను ఆ నిఘా సంస్థల వ్యక్తులు ఎవరో సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఓకే ప్రజలకు తెలియజేయండి మీరు బాధ్యత కలిగిన వ్యక్తులు కదా అని చెప్పారు నా అంతర్జాతీయ నిఘా సంస్థల యొక్క ముఖ్యమైన నాయకులు నాతో పర్సనల్గా చెప్పారు నాకు ఈ విధంగా సందేహం లేదు ఇంకా